తాము చేసేది సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది గ్రేట్ ఆంధ్ర రాతల పరిస్థితి వీటిని రాతలనే బదులు రోతలంటే నయమేమో మైండ్ నిండా వైసీపీ భజనను నింపుకుని ప్రతిపక్షాలను హీనులుగా అభివర్ణిస్తూ జగన్ను దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తూ ఆయన రాతలు తప్ప ఏమైనా జర్నలిజానికి విలువందా ప్రతిపక్షాలు ప్రజల గొంతులకి విలువనిచ్చే రాతలు గ్రేటాంధ్ర ఆంధ్ర రాస్తోందా ఈ గలీజ్ మీడియా రాసే వంటి దౌర్భాగ్య రాతలు ఏ తెలుగు మీడియాలో ఎవ్వరు రాయరు అనడంలో సందేహం లేదు మహర్జాతకుడు పవన్ కళ్యాణ్ అంటూ గ్రేట్ ఆంధ్ర రాసిన విద్వేషపు సంపాదకీయం చూశాక అసలు జగన్ను వైసీపీని ఎదిరించేవారు వారు ఎవరు ఉండకూడదని ప్రజల గొంతును వినిపించకూడదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగా కించపరిచేలా నికృష్టపు రాతలు రాసిన ఆ జర్నలిస్ట్ ఎదురుగా నిలబడితే జనాలే ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కనిపిస్తే కొట్టినా కొట్టేస్తారు మరి అంత దిగజారుడు రాతలవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఒక మహిళ తన చంటి బిడ్డతో ఆయన బస చేసిన హోటల్ ముందు ఉద్యమించింది అది ప్రజల్లోంచి వచ్చిన నిరసన ఎన్ని ఇచ్చినా ఎవ్వరూ ఇలా రారు చేయరు అభిమానంతో చేసిన పనిది దీన్ని కూడా వైసీపీ కోణం పనంగా పెట్టి వెకిలి రాతలతో ఇదో ఉద్యమం కానట్టు ఫోకస్ చేస్తున్న గ్రేట్ ఆంధ్ర రాతలను ఏమని వర్ణించాలి ఎంతగా తిట్టాలన్నా మాటలు రాని పరిస్థితి చిరంజీవి ఏకపత్ని వ్రతుడు మాటలు పడుతూ ఉండలేక రాజకీయం వదిలేసాడని రాసుకొచ్చారు అంటే దీని అర్థం వైసీపీ వాళ్ళు ఎంత తిట్టినా కూడా భరించడం ఎందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవాలని ఆ గ్రేట్ ఆంధ్ర రైటర్ సెలవిచ్చాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలను ప్రశ్నిస్తూ ఆయన ప్రాతిపత్యాన్ని వ్యక్తిగత విషయాలను అవహేళన చేశాడు ఆయన రాతల పరమార్థం ఏంటంటే వాళ్ళు అభిమానించే వైసీపీకి ఎదురే ఉండకూడదని వాళ్ళని ఎదిరించేవాడు రావద్దని వారి సంకలనాకే ఈ చెత్త రాతల హితబోధ ఇంతకంటే ఘోరమైన రాతలుంటాయా చెప్పండి జర్నలిజం విలువనే పణంగా పెట్టి వైసీపీ భజన చేసే రాతలు రాయడం తప్ప ఇందులో విలువలకు పెద్దపీట ఎక్కడుంది ఇదేనా మీ రాతల రోత అని అందరూ ప్రశ్నిస్తున్నారు పవన్ను ఆయన అభిమానులను నిత్యానందతో పోల్చి అలాంటి అభిమానులను పొందడం మహర్జాతకమే అన్నట్టుగా వెకిలి రాతలు రాస్తారు నిజంగా పవన్ ను అభిమానించేవారు అభిమానించే వారు లేకుంటే వైసీపీ గర్జన ఎందుకు అంతలా వెలవెలబోయింది పవన్ రోడ్ షో నే ఎందుకు నిండిపోయిందో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎంతసేపు జగన్ భజనలో పడిపోయి అసలు ప్రజాభిమానాన్ని వ్యతిరేకతను చూడని ధృతరాష్ట్ర చూపు ఈ వెబ్సైట్ ఆ రాసే జర్నలిస్టులది జగనేదో పిహెచ్ చేసినట్టు ఆయన అపరమేధావి అన్నట్టు పవన్ కళ్యాణ్ చదువును అవహేళన చేసిన నీచపు రాతలు ఈ గ్రేట్ ఆంధ్ర సొంతం పవన్ సిఎస్ఈ చదివితే ఏంటి ఇంటర్ మానేస్తే ఏంటి ఫిజిక్స్ అంటూ అవహేళన చేసే రాతలు రాయడం ఏ మేరకు జర్నలిజం అన్నది గ్రేట్ ఆంధ్ర ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ ను వెనకుండి నడిపిస్తున్నది ఇతర విక్రమ్ నాదేండ్లా అంటూ ఆయన రాజకీయ సినీ జీవితాన్ని అవమానించేలా రాశారు ఆయన ఫ్యాన్స్ ను గొర్రెలతో పోల్చారు మరి జగన్ నడిపించేది ఎవరు జగన్ సూటిగా ప్రెస్ మీట్ లో కనీసం పవన్ కళ్యాణ్ లా ఆయన మాట్లాడగలడా పవన్ లా సమాధానాలు ఇవ్వగలడా ఒక చరిత్ర గురించి చెప్పగలడా పవన్ కి ఉన్నంత జ్ఞానం భావజాలం మీరు అభిమానించే నేతల్లో ఉందా జగన్ను వీరాధి వీరుడిగా ఫోకస్ చేసే ముందు ఆయన శక్తి సామర్థ్యాలపై ఓపెన్ డిబేట్ పెట్టి ఎవరి సత్తా ఏంటో ఇదే గ్రేట్ ఆంధ్ర తెల్చాలి అప్పుడే మీ భజన వీరుడు ఈ జనసేనికుడి సత్తా తెలుస్తుంది ఒకరిని అనే ముందు మిగతా నాలుగేళ్లు మీ వైపే చూపిస్తాయన్న నిజాన్ని మరవకూడదు పోలీసులు నిర్బంధించి హోటల్లో బంధిస్తే మూడు రోజులు పవన్ తన అభిమానులు పార్టీ నేతలను కలుసుకోలేక గిలగిలలాడారు వీడియోలు తీసి వారికి భరోసానిచ్చారు దాన్ని కూడా సినిమా స్టంట్ అని రాసుకొచ్చే చెత్త కూతలు గ్రేట్ ఆంధ్ర చేస్తుంది ఆయనను వదిలితే తెలిసేది కదా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే విధానం కలిసిపోయే తీరు హోటల్ గదిలో పోలీసులతో బంధించి బయటకెళ్లకుండా చేసి ఆయన తాపత్రయంపై కూడా రాతలు రాస్తే ఇదేం జర్నలిజం అని ఆ మీడియాను అందరూ ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలను అరెస్ట్ నుంచి విడిపించడానికి పవన్ ధర్నా చేయాల్సింది అంటూ సలహాలిచ్చింది ఈ మీడియా పవన్ లాంటి వ్యక్తి రోడ్ ఎక్కితే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి పోలీసులపై దాడులు జరగొచ్చు అదే కదా వైసీపీకి కావాల్సిందే పవన్ పోలీసులని చంపించాడని ఆయన రాజకీయ జీవితంపై ముద్ర వేసి ప్రజలకు దూరం చేసే కుట్ర ఈ సమిధలో ప్రజలు చనిపోయి పవన్ కి వ్యతిరేకత తెచ్చే ప్రయత్నాలు చేస్తారు అది తెలిసి కనుకే పవన్ సంయమనం పాటించారు శాంతి మంత్రం జపించారు వైసీపీ ట్రాప్ లో పడలేదు దీన్ని పవన్ వెనకడుగు వేశాడని అరెస్ట్ అయిన జన సైనికులను పట్టించుకోలేదన్నట్టు ఫోకస్ చేశారు నిజానికి జనసేన లీగల్ టీమ్ తో కలిసి అందరికీ బెయిల్ప్పించే ప్రయత్నాలు చేసింది వారికి బెయిల్ వచ్చాకే విశాఖ వదిలి విజయవాడ వచ్చారు ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఒంటరిగానే పోరాడారు ఆయన పోరాటానికి చివర్లో టీడీపీ బీజేపీ సపోర్ట్ ఇచ్చింది పవన్ పోరాటం వెనుక చంద్రబాబు ఉన్నాడని వెకిలితలు రాస్తారు మీడియాలో స్పష్టంగా మోడీషాలకు ఫిర్యాదు చేయడానికి తానేం చిన్న పిల్లాడిని కాదని చెప్పినా కూడా పవన్ స్థాయిని దిగజార్చేలా ఆయన వెనుకున్నది వీరు అంటూ అవాకులు చెవాకులు రాస్తారు చివర్లో పవన్ను అభిమానించే వారిని పిచ్చుజనంతో పోల్చింది సదరు గ్రేట్ ఆంధ్ర ఇదే పిచ్చి జనం రెండు వేల పంతొమ్మిదిలో అంతే పిచ్చిగా జగన్ ని గెలిపించారు అప్పుడు వారిని పిచ్చి జనం ఎందుకు అనలేదు అంటే జగన్ మంచి జనం పవన్ పిచ్చి జనమా ఇదేనా మీ పిచ్చి రాతల మహత్యం చేతిలో కలం వేయడానికి టాప్ వెబ్సైట్ ఉంది కదా అని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు బూతులతో రాస్తే పడడానికి జన సైనికులు జనసేనాని ప్రజలు పలుచెన కాదు మీ జగన్ భజనను మాని ప్రజల నాడిని పట్టుకోండి జగన్ విధేయతను చాటుకోవడానికి పవన్ పై విరుచుకు పడకండి మీ రాతలు రోతలు చూసి జనాలు కొట్టడం కాదు చెప్పులేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం అనేది ప్రణాళిక నేతలు రాజకీయ పార్టీల్లో ప్రజల్లో మార్పు వచ్చేలా ఉండాలి కానీ బురదలో బొరలి అందరికీ అంటించేలా కాదు ఇప్పటికే జగన్ భజన ప్రజలకు ఉపయోగపడే వారి నాడి తెలుసుకుని రాతలు రాయండి గ్రేట్ ఆంధ్ర అప్పుడే మీ చెత్త రాతలకి విశ్వసనీయత ఉంటుంది లేదంటే చెప్పులేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి